అమ్మా హరిత నీకు గుడ్ న్యూస్ సర్ నీ ఐడియా నాకు నచ్చింది అక్టోబర్ 2న మీ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం మీరు ఒకసారి ఆఫీస్ కొచ్చి కలిస్తే మాట్లాడుకుందాం అలాగే సర్ నేను రేపు వచ్చి కలుస్తాను అలాగేనమ్మా థాంక్యూ సర్ బై నువ్వేమనుకున్నా పర్లేదు వెళ్ళటానికి మాత్రం వీల్లేదు నీకు ఒక కల వచ్చిందని నేను వెళ్ళొద్దంటున్నా కానీ నేను వెళ్ళకపోతే నా కల నిజం అవదు పిల్లల భవిష్యత్తే కదా నీ కల అవకాశం ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది కానీ ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు నాకు నా ప్రాణం కన్నా పిల్లల భవిష్యత్తే ముఖ్యం నాకు నీ ప్రాణం ముఖ్యం వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు నేను వెళ్ళి తీరాలి ఈ విషయంలో నన్ను ఎవరు ఆపలేరు ఇప్పటివరకు వెళ్ళొద్దని చెప్పాను కదా కానీ ఇప్పుడు చెప్తున్నాను నేను నిన్ను వెళ్ళనివ్వను భయపెడుతున్నావా నా బాధను అర్థం చేసుకోమంటున్నాను అర్థం చేసుకోవాల్సింది నువ్వు హరి కల నిజం అవుతుందనే పిచ్చి నమ్మకాన్ని పదే పదే చెప్పి నన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నావు నాది నమ్మకం కాదు నిజం ఒకవేళ నువ్వు చెప్పింది నిజమని నమ్మినా కూడా నేను వెళ్ళకుండా ఉండను ఏయ్ నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఎలా చెప్తా నీకు అర్థం అవుతుంది హరి అయ్యో ఇప్పుడు వేసే చచ్చిపోతా నీతో మాట్లాడే ఇష్టం లేదు నేను వెళ్తున్నా హరిత ఆగు ఒక్కసారి ఇప్పుడు ఆపాలనుకుంటే నన్ను జీవితాంతం వదులుకోవాల్సి వస్తుంది వెళ్ళనివ్వరా కల నిజం అవుతుందో లేదో భగవంతుడికే తెలుసు తను నీలాగే నమ్మి అనుక్షణం బాధపడటం కంటే తన్ను హ్యాపీగా ఉండనివ్వరా జాగ్రత్త అత్తయ్య నువ్వు ఉన్నన్నాళ్ళు మాకు టైమే తెలియలేదమ్మా నువ్వు వెళ్తుంటే మాకు చాలా బాధగా ఉంది మీరు కూడా నా అత్తయ్య వన్ వీక్ లో వచ్చేస్తానుగా ప్రామిస్ వస్తాను పిన్ని బై బై వెళ్ళగానే ఫోన్ చేయమా అలాగే వెళ్ళగానే ఫోన్ చేయమా అలాగే జాగ్రత్తగా బీ కేర్ఫుల్ ఎక్కమ్ థాంక్యూ ఫోన్ చేయి సరే డైలీ ఫోన్ మేడు బై ఓకే బై బై ఎక్కు వెళ్ళగానే ఫోన్ చేయమా వెళ్తాను మామయ్య బై జాగ్రత్త వెళ్ళండి బై హరిత ఎలా ఉంటుందో ఫోన్ చేయి బై బై అమ్మ బై ఫోన్ ఫోన్ కాల్ చేస్తాను బై రాంబో రాబో రోబో తోకిరి పోరంబోకు బయటికి రారా ఎవర్రా నన్ను నిక్ నేమ్స్ తో పిలుస్తుంది మీతో లోన్ గురించి మాట్లాడాలట ఓ లోనా టుడే ఇస్ హాలిడే యు కమ్ టుమారో వచ్చింది ఇవ్వడానికి కాదు ఇచ్చింది తీసుకుపోవడానికి ఓ ఐ యామ్ సారీ బెగ్గర్ సార్ సెక్రటరీ ఓ 10,000 చేంజ్ ఇచ్చి పంపించు నేను అడుక్కునేవాడిని కాదు నీకు 65 కోట్లు ఫైనాన్స్ ఇచ్చిన వాడిని గుర్తొచ్చానా ఓహో నువ్వా ఆ నేనే ఆ 65 కోట్లు రీపేమెంట్ కోసం వచ్చాను చెప్పరా అసలు వడ్డీ కలిపి ఆ రోజే చెక్లు చేశాం కదా చెప్పరా అవి గోడ కొట్టిన బంతిలో బౌన్స్ అయ్యాయి కదా చెప్పరా బౌన్స్ అయితే బోరబండ పోలీస్ స్టేషన్ కి వెళ్ళు వాళ్ళని బొక్కలో వేస్తారు ఆ తర్వాత కోర్టు బోర్డు నిలబెడతారు ఆ తర్వాత సంవత్సరాలు సంవత్సరాలు వాయిదాలు కని నువ్వు నేను కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంటావు తిరిగి 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 చివరాఖరికి నువ్వు నేను ఇద్దరిట్లో ఎవరో ఒకరు పటాలు తర్వాత కోర్టు కేసు కొట్టేస్తావు మీరు ఏ కోర్టుకైనా వెళ్ళండి ఎంతమంది లాయర్లైనా పెట్టుకోండి మీకు దమ్ము ఉంటే వసూలు చేసుకోండి ఆయన దమ్మిడి కూడా ఇవ్వడు హే ఇంకా వీళ్ళతో మాట్లాడండి గన్మెన్స్ వీళ్ళది ఏదో ఒకటి పట్టుకుని బయటికి వెళ్ళండి జస్ట్ ఎ మినిట్ మీరు కొయ్యక్కర్లేదు మేమే స్వయంగా వెళ్ళిపోతాం సార్ మనం ఈ కేసు గెలవాలన్నా న్యాయం బతకాలన్నా ధర్మం నాలుగు పాదాల మీద ఊనే సగదిస్తావు నసాపే లాయర్ పేరు చెప్పు సాయి కుమార్ బిఏ ఎల్ఎల్బి అతన డైలాగులు బాగా చెబుతాడు మంచి వాయిస్ అతను కాదు సర్లే ఎవరైతేనే వెళ్దాం పదా